ప్రతి పేదవాని సొంత ఇంటి కల డిసెంబర్ 25వ తేదీన నెరవేరబోతుందని వైసీపీ సీనియర్ నాయకులు పాలాల కొండారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఒదిగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న లేఅవుట్లను ఆయన పరిశీలించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలలో భాగంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవానికి సొంత ఇల్లు కట్టించి ఇవ్వాలన్న ధ్యేయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25వ తేదీన ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కని విని ఎరుగని రీతిలో ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల సహకారం కాబోతుందని, ఇది చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలవబోతుందన్నారు. ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశానుసారం నియోజకవర్గంలో ఎటువంటి అవకతవక తావు లేకుండా అర్హులైన ప్రతి పేదవారికి సొంత ఇంటి కల నెరవేరబోతుందని ఈ సందర్భంగా మండల ప్రజానీకం తరపున అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూరం వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 25వ తారీఖున క్రిస్మస్ పర్వదినం శుభ సందర్భంలో అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలతో సంక్రాంతి శుభాకాంక్షలతో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఏదైతే వాగ్దానం చేసి ఉన్నారో ఆ కలని నెరవేర్చే విధంగా రేపు 25వ తారీఖు డిసెంబర్న పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ పట్టాలు పంపిణీ పేదవాడి ఇంటి కళ నెరవేర్చే విధంగా ఉంటుంది. ముందు పట్టా స్థలం 9 అంకణాలు పట్టా ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆ పట్టా ఇంటిలో ఆ స్థలంలో గృహ నిర్మాణం కూడా చేపట్టి పేదవాడి ఇంటి కళ నెరవేరే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నారు. గతంలో ఏ ప్రభుత్వము ఈ విధంగా పెద్ద ఎత్తున స్థలాలు ఇచ్చి గృహ నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవు. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో కూడా ఇది చిరస్థాయిగా నిలిచిపోయే అంశము. జగన్మోహన్ రెడ్డి గారి కీర్తి నలు దిశలా వ్యాపించే విధంగా ఈ కార్యక్రమం జరిగింది. అలాగే మన శాసనసభ్యులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ రూపొందించే ఈ ఇంటి స్థలాల కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించి ఆయన అధికారులకి తగు సూచనలు ఇచ్చి ఈ స్థలాల ఎంపిక రోడ్డుకి దగ్గరలో ఉండే విధంగా రవాణా సౌకర్యం ఉండే విధంగా ఉండే జరిగింది. మన మండలంలో 1224 ప్లాట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. అలాగే టౌన్లో 1024 ప్లాట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఈ పంపిణీ అయిపోయిన తర్వాత వెంటనే ఈ గృహ నిర్మాణం కూడా చేపట్టి లబ్ధిదారుకి ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రూపొందించిన మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, అలాగే మన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇంజమూరు మండలం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.